ఈ సంగతి చెప్తుంటే నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. దైవజనులు రాజారావు గారు చెప్తూ ఉండేవాడండి. రెండు సార్లు అడిగడిగి చెప్పేసుకున్నా ఆయన చేత. మాది తెనాలి దగ్గర ఊరు. మాది తెనాలికేమో దక్షిణ వైపు ఉంటుంది, తెనాలికి ఉత్తరం వైపున, తెనాలికి మాకండింగ దగ్గర ఒక ఊరు ఉన్నది కట్టివరం అని. తెనాలి బస్ స్టాండ్లో పెద్ద హోటల్ ఉంది, నటరాజు హోటల్ అని. అక్కడ ఆ కట్టివరం అతను ఒక అతను ఆ హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు. అతను టిఫిన్ చేస్తుంటే అతను ఆ టేబుల్ ఎదుటే ఒక అతడు ఒక మీకు మీరు ఏమని చెప్పుకో మాంత్రి కూడా ఎవడు ఒకడు అతను ఎదుట నుంచు కూర్చుని అతడు కూడా టిఫిన్ చేస్తూ ఈ యవనస్తుడి వైపు చూసి, ఏం కుర్రాడా, నువ్వు అనుకున్నది ఏమి నీ వల్ల కాదు, నువ్వెంతో ఆశపడుతున్నావు నీ వల్ల కాదు, ఏ అనుకుంటున్నావు నీ వల్ల కాదు అన్నాడంట. అరే ఏంది నా సంగతి తనకి ఎట్ట తెలిసింది అనుకున్నాడు. నీ సంగతి నాకు తెలుసు, నీవు ఒక అమ్మాయి మీద ఆశ పెట్టుకున్నావు నీ వల్ల కాదు అన్నాడంట. ఇక సరేలే అని ఇక ఆ యాతడు కొంచెం భయం భయంగా ఏదో టిఫిన్ చేస్తుంటే, ఇదిగో నాకు డబ్బులు, నాకు అంతే, ఫలానా రోజున నీ దగ్గరికి ఆ అమ్మాయిని పంపిస్తానన్నాడంట. ఈ కుర్రోడికి చాలా ఇక ఎంతో ఆశ కలిగింది, డబ్బులు ఇచ్చాడు, ఆ ఫలానా రోజు ఆ రాత్రి ఫలానా చోట ఉండు, నువ్వు అనుకున్న ఆ మనిషిని నీ ఎద్దకు పంపిస్తానన్నాడంట. ఇక ఈ మాంత్రికుడు ఆ ఊరు వెలుపల ఒక చోట కూర్చొని మంత్రాలు ప్రయోగిస్తున్నాడు, ఆ శక్తులను పంపిస్తున్నాడంట ఆ వ్యక్తి దగ్గరికి. ఆ శక్తులు లేపుకొని తీసుకొస్తాయన్నమాట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఇక ఒక మత్తులో నిద్రలో తీసుకొస్తాయన్నమాట. ఒక శక్తిని పంపించాడంట, వెనక్కి వచ్చింది. అంతకంటే ఇంకా శక్తి కలిగిన ఇంకొక శక్తిని పంపించాడంట, ఇంకా వెనక్కి వచ్చింది. ఇంకో పెద్ద శక్తిని పంపించాడంట, వెనక్కి వచ్చి ఇతని మీద పడుతుందంట. ఇతనికి భయం వేసింది. ఇక అవన్నీ బారేసి అవన్నీ మంత్రాల కింద ముందు అతని మీదే పడతాయి, అతను పారిపోయాడు. అతని యొక్క ప్రయోగం విఫలమైంది. నేను ఇన్ని శక్తులను పంపిస్తే ఆ వ్యక్తిని లేపుకొని తీసుకురాకుండా అవి నా మీదకి వస్తున్నాయి, అసలు ఈ అమ్మాయి ఎవరై ఉంటారు, ఈ అమ్మాయిలో ఉన్న విశేషం ఏంటి, నా శక్తికే లొంగలేదే అని మామూలుగా భిక్షగాళ్ళలాగా భిక్షం అడుక్కునే వాళ్ళలాగా పోయి ఆ అమ్మాయి ఇంటికి పోయి భిక్షం అన్నాడంట. ఏదో కొద్దిగా బియ్యమో ఏదో గుప్పిడి బియ్యమో ఏ తెచ్చేసింది. నువ్వెవరు అమ్మా అన్నాడంట. అది ఇదండి ఫలానా పేరు అని చెప్పింది. మీరేం చేస్తారమ్మా? నేను కూలి పని చేసుకుంటామయ్యా, నా భర్త భేదవారమ్మా. ఇంకా మరి ఇంకేం చేస్తావమ్మా, అసలు నువ్వెవరు అమ్మా? నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా అందంట. ఏమంది? యేసుప్రభుని నమ్ముకుని ప్రార్థనకి వెళ్తానయ్యా, నాకు ఇంకేం తెలియదు. మూటి అమ్మాయి, రాత్రి నువ్వేం చేస్తావమ్మా, రాత్రి నువ్వేం చేసావు అన్నాడంట. రాత్రి నీకేం అనిపించలేదా అన్నాడంట. రాత్రి నీకేం తొందర జరగలేదా? నాకేం తొందర జరగలేదయ్యా, నాకేం తొందర జరిగింది, నాకేం బాధ ఉంది, నాకేం భయం ఉంది, పొలం పని చేసుకుంటాం, వస్తాం, భోజనం చేస్తాం, చక్కగా ప్రార్థన చేసుకుంటాం, ఏసయ్య కాపాడమని చెప్పుకొని ప్రాణుకుంటాం, నాకింకేముంది. ఆ పరిణతుడు ఆమె కాళ్ళ మీద పడ్డాడంట. అమ్మా, నేను నీ జీవితాన్ని చెరపాలని ప్రయత్నం చేశాను, నన్ను క్షమించు,
యేసుదేవుడు గొప్ప దేవుడు, యేసుదేవుడు గొప్ప దేవుడు, నీ మీద శక్తులు ప్రయోగించా, నేను ఓడిపోయా, యేసయ్య గెలిచాడు అని ఆమెకు మొక్కి వెళ్ళిపోయాడంట. నేను సామాన్యమైన విశ్వాసిని, మోటమ్మాయి, ఏం చేస్తావు, పొలం పని చేసుకుంటాం, రాత్రివేళ పండుకునే ముందు అన్నం తిని పండుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం, యేసయ్య కాపాడుమని చిన్న ప్రార్థన చేసుకుని పండుకుంటాం. యాకోబు భక్తుడు చెప్పిన మాట ఎంత వాస్తవం అండి.